हलो ना पेर गोपालकृष्ण कलानिधि सुनीता मीडिया प्रेक्षक स्वागत नलुगुरु प्रमुखुल मरणाल गुरिंचि चेप्पबोतुन्नानु अभी सहज मरणाल हत्यल आत्महत्यल अने विषयं गुरिंचि ई रोजुन चेप्पबोतुन्ना सुशांत सिंग राजपूत मर्डर केसु देशव्याप्तंगा संचलनं रेपिंदि सुशांत सिंग राजपूत योक्क मरणं 14 जून 2020 मुंबईलो जरिगिंदि सुशांत सिंग राजपूत वाळ्ळ फादर केके सिंग पाटना पोलीसुलो ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చేసి రియా చక్రవర్తి అనేటువంటి మహిళ తన కొడుకుని మోసం చేసి 15 కోట్ల రూపాయలు అమౌంట్స్ డ్రా చేసుకున్నదని తర్వాత కొడుకుకి మత్తు పదార్థాలు డ్రగ్స్ అమ్మిందని అభియోగాలు మోపారు ముందు ఇది ముంబై పోలీసులు కేసు రిజిస్టర్ చేసినప్పటికి మెల్లగా ఈ కేసు సిబిఐకి అప్పజెప్పడం జరిగింది దీనికంటే ముందు ఈ కేసు గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని లక్షల మంది వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఇది కేవలం మర్డరే ఆత్మహత్య కాదు అంటూ వీళ్ళు పోస్టింగ్లు పెట్టడం తోటి केस की प्राधान्यत अप्पुडु ई केसुनी मन मुंबई पोलीसुल दग्गर नुंचि तीसुकोनि सीबीआई की अप्पजेप्पडं जरिगिंदि अप्पजेप्पंगाने सीबीआई वाळ्ळु मोत्तं 35 मंदिनि अरेस्ट् चेशारु वाळ्ळनि जैलुकि पंपिंचारु इन्वेस्टिगेशन् पेंडिंग् उंदि रिया चक्रवर्तिनि कूडा अरेस्ट् चेशारु रिया चक्रवर्ति योक्क असिस्टेंट् नि आमेनि कूडा अरेस्ट् चेशारु वाळ्ळ तम्मुण्णि तम्मुडु शोविक् अनि शोविक चक्रवर्ति अन्नाडु आ तम्मुण्णि कूडा अरेस्ट् चेशारु अट्लागे ई राज सिंग सुशांत सिंग राजपूत वाळ्ळ पनि मनिषिनि आमेनि अरेस्ट् चेशारु तर्वात ई सुशांत सिंग 14 जून 2002 नाडु आत्महत्य चेसुकुन्नाडनि पोलीसुलु वाळ्ळ रिपोर्ट्लु राशारु कानी दीनिकंटे रेंडु रोजुल मुंदे सुशांत सिंग राजपूत वाळ्ळ असिस्टेंट मेनेजर पीआर आम पैन दूकी आत्महत्य चुस्कड़ तो आ केस सीबीआई वालू कल रेडू डेथ्स वाल इन्वेस्टिगेशन मोदीपेटर अच्छे वील इन्वेस्टिगेशन रिया अरेस्ट आम दर मत पदार्थ दोरकनाई आम तम दर मत पदार्थ दोरकनाई काबट्टी इध सूसइड की वाली बाध्युन चेयटं कटे मत పదార్థాలు అమ్మినందుకు సుశాంత్ సింగ్ కి ఆ కోణంలో నార్కోటిక్ డ్రగ్స్ కేసు ఒకటి రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో చాలా మందిని వాళ్ళు విచారించారు ఇంకా ఫైనల్ గా చార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది ఇంకా చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారో వాటి గురించిన పూర్తి ఆధారాలు వివరాలు సేకరించే పనిలో సీబీఐ కోర్టు ఉన్నది అయితే సుశాంత్ సింగ్ రాజపుత్ చాలా యాక్టివగా సినిమాల్లో నటించడంతో పాటు కొన్ని టీవీ సీరియల్స్ కూడా ఆయన సక్సెస్ఫుల్ గా చేశాడు వాటికి మంచి ఆదరణ వచ్చింది ఆయన కొంతకాలం డిప్రెషన్ లో ఉన్నట్లు కూడా కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది ఆయన చనిపోగానే ఈ కూపర్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ లో ఆయన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కూపర్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఇతని యొక్క మరణం ఆస్ఫిక్సియా అంటే ఊపిరి ఆడకుండా గొంతు నొక్కి చేసినటువంటి ప్రయత్నము అని చెప్పి వాళ్ళు చెప్పడం ఇది హ్యాంగింగ్ వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్పి ఈ కూపర్ హాస్పిటల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళ ఫాదర్ కేకే సింగ్ కూడా ఈ విషయమై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ రియా చక్రవర్తి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవడం జరిగింది తర్వాత ఈ రియా చక్రవర్తి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది
ఆ బ్యాంక్ అకౌంట్స్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి బెయిల్ గ్రాంట్ చేసినటువంటి జడ్జి చెప్పడం ప్రకారంగా అంత సీరియస్గా ఏమీ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ కాలేదు అని చెప్పి అభిప్రాయపడుతూ ఆమెకి బెయిల్ మంజూరు చేశారు. తర్వాత ఆమెతో పాటుగా ఆమె తమ్ముడు ఈ శోభిక్ చక్రవర్తిని కూడా వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ చేయడం జరిగింది. జస్టిస్ హృషికేష్ రాయ్ ఎవరైతే ఈ కేసులు డీల్ చేశారో ఆయన చెప్పడం కూడా ఏంటంటే ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఇది ఆత్మహత్య, దీనికి హత్య జరిగింది అనడానికి సరైన ఆధారాలు లేవు అని చెప్పి ఈ జడ్జి గారు అభిప్రాయపడ్డారు. తర్వాత బెయిల్ ఇచ్చిన జడ్జి కూడా ఆమె చెప్పడం ప్రకారంగా మత్తుమందు కానీ అవి కానీ కమర్షియల్ క్వాంటిటీలో లేవు, సాధారణ క్వాంటిటీలోనే ఉన్నాయి అని చెప్పి ఆమె కూడా అభిప్రాయపడింది. ఇప్పుడు నార్కాటిక్ డ్రగ్స్ కేసులో ఇద్దరికి వీళ్ళకి బెయిల్ వచ్చింది. తర్వాత మధ్యలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సిద్ధార్థ పితాని అని ఒక హైదరాబాద్ యువకుడు ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్కి చాలా క్లోజ్గా వ్యవహరిస్తూ ఫ్రెండ్షిప్లో ఉన్నారు కాబట్టి ఆ సుధీర్ సిద్ధార్థ పితానిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన దగ్గర కూడా సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు నార్కాటిక్ డ్రగ్స్ ఈ మూడు విభాగాల వాళ్ళు ఈ కేసుని అనేక రకాల కోణాల్లో విచారించి దీని మీద ఛార్జ్షీటు ఫైల్ చేయాల్సి ఉంది. ఇంకా ఛార్జ్షీట్ వీళ్ళు ఫైల్ చేయలేదు. ఇది ఈ ముంబై పోలీసు ఇంకా పట్నా పోలీస్ మధ్యన ఒక జ్యూరిస్డిక్షన్ యొక్క ఫైట్ జరిగింది కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? జ్యూరిస్డిక్షన్ ఫైట్ అంటే పట్నాలో ఏమైందంటే వాళ్ళ ఫాదరు కేకే సింగ్ ఆయన ఏం చేశాడు, పట్నా నుంచి బాంబేకి బయలుదేరాడు. బాంబే బయలుదేరి విషయాన్ని తెలుసుకుందాం ఎంతవరకు వచ్చిందో ఇన్వెస్టిగేషన్ అనుకుంటే బాంబే పోలీసులు ఆయనకి సహకరించలేదు. ఆయన్ని కనీసం డీజీపీ ఆఫీస్లోకి కాల్ కూడా పెట్టనీయలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, వెంటనే పాట్నా వెళ్ళి పాట్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇది మీడియాలో చాలా గ్రేట్ ఇది అన్నమాట. ఇంకా ఆర్బీ రిపబ్లిక్ ఛానల్లో లిటరల్గా రిపబ్లిక్ ఛానల్ వీళ్ళ ఫాదర్కి కేకే సింగ్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో అప్పటికే మాధ్యమాల్లో ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు ప్రాముఖ్యత సంతరించుకోవడంతో ఏమైపోయింది, డీజీపీ పాట్నా డైరెక్ట్గా స్వయంగా వెళ్ళాడు బాంబేకి. బాంబేకి వెళ్ళి ఐడి కార్డు చూపించి ఈ కేసుని వెంటనే మాకు ట్రాన్స్ఫర్ చేసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. కానీ బాంబే పోలీసులు దాంతో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో వాళ్ళు హైకోర్టులో రిట్ చేశారు. రిట్ చేసుకున్న తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పచెప్పారు సిబిఐకి. సో దానివల్ల ఈ జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం వచ్చింది. అయితే మీడియాలో చాలా పెద్ద గొడవలు జరిగినాయి ఈ జ్యూరిస్డిక్షన్ మీద. డీజీపీ పాట్నాను కూడా వీళ్ళు అవమానించి పంపించారు బాంబే పోలీసులు. అది కూడా మీడియాలో బాగా వచ్చింది. ముఖ్యంగా మీరు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనగానే రిపబ్లిక్ ఛానల్ రిపబ్లిక్ టీవీలో ప్రతిరోజు కథనం ఇదే, ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కథనమే అట్లా చేశారు. చివరికి మ్యాటర్స్ ఎంత దాకా పోయినాయంటే అక్కడ ఒక ఛానల్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క ఆత్మతో మాట్లాడిస్తామని చెప్పి ఆత్మని మాట్లాడించారు. అది కూడా వీడియో పెట్టారు, ఆత్మ మాట్లాడింది. అప్పుడు సుశాంత్ సింగ్ చెప్పాడు ఎవరెవరు ఈ తన చావుకి కారణమో వాళ్ళ పేర్లు చెప్పారు. మరి అది చట్టప్రకారంగా కోర్టులో సాక్ష్యానికి పనికిరాదు కానీ ఇంకా అంత దాకా వెళ్ళిపోయారు వాళ్ళు, ఆత్మల దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. పారాసైకాలజీ అంటారు దాన్ని మనం ఇంగ్లీష్లో, అక్కడ దాకా వెళ్ళిపోయారు. రైట్.